సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు శ్రీరెడ్డి అని ఒక మహిళ ఉందండి, తను సోషల్ మీడియాలో చాలా పేరు ఉందన్నమాట అండి. మొత్తం ఎవరిని పడితే వాళ్ళ ప్రముఖ వ్యక్తులను ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తుంది. అది చిరంజీవి, పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు గారా, అసలు లోకేష, ఎవరైనా సరే అండి నోట్కి వచ్చినట్టు మాట మాట్లాడుతుంది. అసలు ఆవిడ ఫస్ట్ ఏం చేసిందంటండి, ఏదో క్యాస్టింగ్ కోచ్ మీద మాట్లాడుతూ నెమ్మది నెమ్మదిగా మళ్ళీ వైఎస్ఆర్సీపీని పార్టీని సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేకపోయింది, లేకపోయేసరికి ఇప్పుడు తనకి ఏదో థ్రెట్ ఉందని, తనకి ఆత్మహత్య చేసుకోనుందని, అంటే ఇటువంటి సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎలా చూడాలంటారు? సైకాలజీలో ఓన్లీ ఆపర్చునిటిజం అని చెప్పి, ఆపర్చునిటిజం, అవకాశవాదం, ఆపర్చునిటిజం. ఎందుకంటే ఆపర్చునిటిజం అన్నవాడి వాళ్ళు ఎటు అవకాశం అంటే అటు వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఉంటారు వాళ్ళు అనే కదా. ఇప్పుడు రాంగోపాల్ వర్మ డబ్బులు ఇస్తే ఇట్లా చెప్పమని చెప్పాను, అందుకే చెప్పానని చెప్పి మళ్ళీ అదే రాంగోపాల్ వర్మ పచ్చి బూతులు తిట్టారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అమ్మాయి మాట్లాడితే ఆడవాళ్ళు కూడా వినలేరండి అవి. ఇప్పుడు ఆమెకి డిప్రెషన్ ఒకటి, యాంటీ సోషల్ ఎలిమెంట్ థాట్ ప్రాసెస్. మీరు సైకాలజీ డైమెన్షన్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. యాంటీ సోషల్ ఎలిమెంట్, డిప్రెషన్ థాట్స్, డిప్రెసివ్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటుంది. వీళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ కన్నా ఎక్కువగా దే ఆల్వేస్ వాంట్స్ టు బికమ్ రిచ్. వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో ఏది ఊరికే చేయరు సార్. దే ఆర్ వెరీ ప్రొడక్టివ్ పీపుల్. ఏం చేసినా దానివల్ల ఒకటి మనకు వ్యూవర్షిప్ పెరగాలి, ఫాలోవర్స్ పెరగాలి, లేదా దాన్ని ఎట్లా మనం రెవెన్యూ చేసుకోవాలి, క్యాపిటలైజింగ్. వాళ్ళు పైకి కనిపించినంత పిచ్చోళ్ళు ఉండరు సార్. వాళ్ళు వాళ్ళకి చాలా బ్రిలియన్స్ ఉంటుంది, వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఆర్టికులేషన్లో తెలుస్తుంది మీకు. ఒక మనిషితోని డిజార్గనైజ్డ్గా మాట్లాడుతున్నప్పుడు వీడికి పిచ్చి పట్టింది అనుకుంటారు. కానీ అంత స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ని మిస్ చేయకుండా, ఆ కంటెంట్ మిస్ చేయకుండా మాట్లాడుతున్నానంటే యూ థింక్ దట్ దే ఆర్ ఫూల్స్? యాస్ ఈజ్ చెప్తారండి, దే ఆర్ నాట్ ఫూల్స్. దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ క్లెవర్ అండ్ కన్నింగ్. సో నాకు మీరు అన్నారు కదా ఇప్పుడు బలానా పొలిటికల్ పార్టీ వాళ్ళు ఆమెను వాడుకున్నారని. పొలిటికల్ పార్టీ వాళ్ళు ఆమెను వాడుకోలేదు, ఆమెనే పొలిటికల్ పార్టీని వాడుకుంది. అర్థమైందా? ఎందుకంటే ఇవాళ మీరు అంటున్నారు సూసైడల్ థాట్స్ ఉన్నాయి ఆమెకి, డిప్రెషన్ ఉంది, నేను సూసైడ్, అలాంటి వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకోరు సార్. సూసైడ్స్ ఎవరు చేసుకుంటారంటే మళ్ళీ చెప్తుందండి ఆవిడ, చెప్తారు సార్. ఇప్పుడు మన దగ్గర మోస్ట్ కామన్ వర్డ్ ఏముంటుందంటే ఐఆమ్ స్ట్రెస్డ్ అవుట్, ఐఎమ్ డిప్రెస్డ్ అని చెప్తారు. ఇది చిన్న పని జరగకపోయినా, లేకపోతే మనకి సినిమా థియేటర్కి వెళ్ళి టికెట్ దొరకకపోయినా, మరి ఇంట్లో ఎవరైనా మనం చెప్పిన మాట వినకపోయినా, ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు వచ్చి ఫస్ట్ షోకి హస్బెండ్ సినిమాకి తీసుకెళ్ళకపోయినా ఐఎమ్ డిప్రెస్డ్ అని చెప్తారు. సో మనము అన్కాన్షియస్లీ కొన్ని టెర్మినాలజీస్కి అలవాటు పడతాం సార్. అందులో ఏంటి డిప్రెస్డ్, సూసైడల్ టెండెన్సీస్, నేను సూసైడ్ చేసుకుంటా. సో నిజంగా సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఒక డిగ్నిటీ ఉంటుంది, అర్థమైందండి. ప్రతి పనికి మనలో కూడా సూసైడ్ చేసుకోడు సార్, డీసెన్సీ ఉంటుంది, డిగ్నిటీ. ఇప్పుడు నేను, మీరు ఎప్పుడు చేసుకుంటారు సార్? చాలా మటుకు మీరు చూడండి, సూసైడల్ టెండెన్సీస్ ఉన్నవాళ్ళు మేము రెగ్యులర్గా చూస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము కాబట్టి తెలుస్తుంది. వాళ్ళలో ఎక్కడో ఒకడ ఆత్మ పరిశీలన ఉంటుంది, నేను ఈ తప్పు చేశానని ఒకటి ఉంటుంది, గిల్ట్ వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. రెండోది లోన్లీనెస్ వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నన్ను ఎవడు ప్రేమించట్లేదు, నేను అందరిని ప్రేమించాను, అందరికి మంచిగా ఉన్నాను, కానీ నన్ను ప్రపంచం వదిలేసింది. ఈ 3 కేటగిరీస్ వాళ్ళే ఎక్కువగా డిప్రెషన్లోకి పోతారు, ఈ సూసైడల్ టెండెన్సీస్ తొందరగా ప్రేరేపింపబడతారు. ఈ సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు ఇలా రోజు మీడియాకి రారు సార్. సోషల్ మీడియాలోకి రంగురంగు బట్టలు వేసుకొని, మేకప్ వేసుకొని, వాళ్ళు వేసుకునే బట్టలకి, వాళ్ళు వేసుకునే యాక్సెసరీస్కి కాస్ట్లీస్ట్ మేకప్ ఇవన్నీ ఉండవు సార్. డిప్రెషన్లోకి ఉంది, మీరు చెప్పినట్టు ఒకవేళ డిప్రెషన్లో ఉంది, సూసైడల్ టెండెన్సీ ఉందంటే ఆల్రెడీ 1 మంత్ నుంచి మేకప్ లేకుండా, జుట్టుకు రంగు లేకుండా, చేతి మీద పెరిగే ముఖం మీద పెరిగే వెంట్రుకలు ఇవన్నీ కనపడుతున్నాయి మీకు ఒక వ్యక్తిలో, ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇట్లా అంటే అప్పుడు అది సీరియస్గా తీసుకోవచ్చు. కానీ మీరు వెల్ వర్స్డ్, వెల్ మేకప్, వెల్ స్క్రిప్టెడ్, కెమెరా ఏ యాంగిల్లో మనం బాగుంటాం, ఏ యాంగిల్లో మనం బాగోము, ఇవన్నీ చూసుకునే వాళ్ళకి డిప్రెషన్ ఉండదు సార్. డిప్రెషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, టెక్నికల్లీ ఒకటే రూమ్లో కూర్చొని మీరు 7 రోజులు ఏడుస్తారు, 7 రోజులు భోజనం చేయరు, 7 రోజులు ఎవరిని కలవరు, స్నానం చేయరు, మీరు వేసుకునే అండర్ గార్మెంట్స్ కూడా మార్చరు, దెన్ ద కేస్ టు బి వెరీ సీరియస్. అర్థమైందా? రోజు నేను మీడియాకి వస్తాను, రోజు పర్ఫ్యూమ్ కొట్టుకుంటాను, రోజు మేకప్ చేసుకుంటాను, రోజు మాట్లాడతాను, మళ్ళీ ఎవడెవడు ఏమన్నాడో, 1 ఇయర్ కింద ఏమన్నాడు, ఏ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవడెవడు చీటింగ్ చేశాడు, ఎవడెవడు రిగ్గింగ్ చేశాడు, ఇంత క్యాలిక్యులేషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ మోడ్లో ఉంటుంది సార్. ఒక ప్యాసివ్ సప్రెస్డ్ మోడ్లో ఉంటుంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి. సో ఇట్లాంటివన్నీ డ్రామటైజేషన్ అంటారు, డ్రామటైజేషన్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ పీపుల్ అని అనొచ్చు.
సో ఒక సైకాలజిస్ట్లకు జనరల్గా పక్షపాతము విమర్శించే లక్షణాలు ఉండవు. కాబట్టి నేను ఒక సైకాలజిస్ట్గా చెప్పాలంటే ఇట్లాంటి వాటికంటే బెటర్ ఏంటంటే వీళ్ళు సభ్య సమాజంలోకి వచ్చి వాళ్ళు ఒక బెటర్ లైఫ్ లీడ్ చేసి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్లీ వాళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి ఈ సోషల్ ఐడెంటిటీ సోషల్ మీడియా ద్వారా వచ్చే ఐడెంటిటీ వాళ్ళు వచ్చే రెవెన్యూ వీళ్ళు మానసికంగా వీళ్ళని బలంగా ఉంచినప్పుడు ఆ లైఫ్ ఎందుకు సార్? అవును, మీరు పబ్లిక్లోకి వస్తున్నారు, అందరినీ ఆకర్షిస్తున్నారు, మీకు ఫాలోయింగ్ ఉన్నారు, మంచిదే, కానీ దానివల్ల మీరు సంతోషంగా లేరు. మీరు బతకాలనే ఆలోచన మీకు ఎన్విరాన్మెంట్ నుంచి రావనప్పుడు మీకు ఎన్విరాన్మెంట్ ఎందుకు? దాని బదులు మీరు మీకు నచ్చినట్లు మీరు ఒక సభ్య సమాజంలో ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ నుంచి సోషల్ ఐడెంటిటీ నుంచి బయటకు వచ్చి మీరు ఎవరికి తెలియని ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా ఉండండి, వడద్దున్నాడు, అది బెటర్. బికాస్ యువర్ లైఫ్ ఎయిమ్ ఇస్ టు బి హ్యాపీ అండ్ కంటెంటెడ్, నాట్ టు గెట్ ఐడెంటిటీ సోషల్లీ రికగ్నైజ్డ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు బ్లా 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 అగేన్స్ట్ ఎనీ సెలబ్రిటీ. ఈ వీడియోస్ చేయకుండా చక్కగా ఎక్కడో మీరు అన్నట్టు మార్మూల్ ప్రాంతానికి వెళ్ళిపోయి ఎవరో తను గుర్తుపట్టిన ప్రదేశాలు ఉంటాయండి, ఇంకో స్టేట్స్ ఉంటాయి. సార్ మీరు, నేను ఒక సైకాలజిస్ట్ కూడా చెప్తున్నాను, నేను సంపాదించే సంపాదనలో 70% నేను ట్రావెలింగ్కి పెడతాను. ఇక్కడ మనం అందరూ గుర్తుపెడతారు, మీరు ఒక ఇరానీ హోటల్కి వెళ్ళి టీ తాగలేం మనం, అక్కడక్కడే సమస్యలు చెప్పుకుని ఏడుస్తుంటారు. కానీ మేము అబ్రాడ్కి అక్కడిక్కడ వెళ్ళినప్పుడు ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఎవరు గుర్తుపట్టరు, ఆ లైఫ్ చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది తెలుసా మీకు. అక్కడ వల్ల చాలా చాలా రిలాక్సేషన్ వస్తుంది. ప్రతి మనిషి కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇవి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే మనం ఐడెంటిటీ సోషల్లీ రికగ్నైజ్డ్ ఇది జీవితంలో దేనికి పనికిరాదు సార్, అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ సంథింగ్ కంటెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. 10 మందికి పనికొచ్చే కంటెంట్ మీ దగ్గర ఉంటే మీరు రండి, అదర్వైజ్ ఇట్ ఇస్ అ డెఫినెట్లీ ఎ డిసీజ్. సోషల్లీ ఐడెంటిఫికేషన్ వితౌట్ ఎ కంటెంట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఆర్ ద ఇండివిజువల్స్ దెన్ యూ ఆర్ సఫరింగ్ విత్ ద టెరబుల్ ఐడెంటిటీ క్రైసిస్ అండ్ అటెన్షన్ డిజార్డర్. ఓకే, సో అది దాని పర్యవసారం ఏంటంటే నేను థ్రెటనింగ్ చేస్తాను అనమాట, సూసైడ్ చేసుకుంటా, ఆడి పేరు రాస్తా, వీడి పేరు రాస్తా. దాని బదులు ఇవన్నీ వదిలేసి వెళ్ళమని చూద్దాం, మీరు ఎవరి పేరు అయితే చెప్తున్నారో వీళ్ళే ఇవన్నీ ఐడెంటిటీ లేకుండా వీళ్ళు బతకలేరు సార్. యు గాట్ మై పాయింట్? దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఐడెంటిటీ. వాళ్ళు పచ్చి బూతులు తిట్టినా కానీ వాళ్ళు ట్రోలింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ట్రోలింగ్ ఎంజాయ్ చేస్తారా సార్ ఎవరన్నా? దే ఆర్ ఎంజాయింగ్ ట్రోలింగ్. ట్రోలింగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్స్ అ పక్కా సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. అది మెంటల్ ఇల్నెస్. రెండోది, ఎదుటి వాళ్ళని బాధ పెట్టి కూడా ఆనందం పొందుతున్నాం అంటే ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ నార్సిస్టిక్ ట్రైట్. అది అటువంటి వాళ్ళకి మనకి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందండి? ట్రీట్మెంట్ కానీ క్లినికల్, నాకు తెలిసి క్లినికల్ డయాగ్నోసిస్ చేయాలి సార్ ఫస్ట్. ఒకవేళ ఏమైనా నార్సిస్టిక్ ట్రైట్స్ ఉన్నాయి, అండ్ నార్సిస్టిక్ ట్రైట్స్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టి ఆనందం పొందడం. నన్ను ఎవడు క్వశ్చన్ వేయద్దు, నేను ఎంత ఎంత అబ్నార్మల్గా ఉన్నా కానీ నువ్వు నన్ను చాలా పాజిటివ్గా తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. సో అట్లాంటప్పుడు అట్లాంటి సమాజం నీకు దొరకదు. ఒకవేళ దొరికిందనుకో యు ఆర్ వెరీ లక్కీ, అక్కడ వెళ్ళి ఉండడం బెటర్. అర్థమైందండి? పక్కా క్లినికల్ డయాగ్నోసిస్ చేయాలి. క్లినికల్ డయాగ్నోసిస్ చేసి ఒకవేళ ఇది క్లినికల్ ప్రాబ్లం కాదు, జస్ట్ పర్సనాలిటీ ఓరియంటెడ్ కౌన్సిలింగ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే దే మస్ట్ గో టు రెగ్యులర్ థెరపిస్ట్, పోయి మాట్లాడుకొని ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో ఉంటే మంచిది. అటువంటి వాళ్ళకి ఏమన్నా అంటే పనిష్మెంట్స్ పోలీస్ కేసులు అటువంటి ఉంటాయా లేదనేది ఇక నేను అడిగాను. అడిగితే ఏమన్నారంటే వాళ్ళు పరునష్టం దావేసుకోవాలి కానీ పోలీసులు పెద్ద కేసు ఏమన్నా లేదో చెప్తారు. ఆబ్వియస్ సార్, వాళ్ళకి మీరు నేను అదే చెప్తున్నా సార్, మీరేమో డిప్రెషన్ సూసైడ్ అంటున్నారు. వాళ్ళకి ఈవెన్ సైబర్ క్రైమ్లో ఎటువంటి పోస్టులు పెడితే ప్రాబ్లం వస్తుందో గైడ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు సార్. మీరు అనుకోకండి, మేము మీడియాలో ఊరికే 20 ఇయర్స్ ఇండస్ట్రీ కాదు. మా దగ్గర మాకు అగెన్స్ట్గా కూడా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, మాకు అగెన్స్ట్గా పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత తెలివిగా పెడతారంటే సైబర్ క్రైమ్ లీగల్ అడ్వైజర్ కూడా నాకు తెలుసు సార్, వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు. వీళ్ళు వెనక్కి ఎవరో ప్లాన్ చేశారు, దేనివల్ల సైబర్ క్రైమ్ లాస్కి విరుద్ధంగా వెళ్ళరో ఆ లిమిటేషన్స్లో చేస్తారు వాళ్ళు. అర్థమైనా? రోజు టీవీలో కనపడలేదు, మీరు పలానా వ్యక్తిని బూతులు తిట్టలేదు అనుకుంటే మీకు రెవెన్యూ రాదు. ఇది సమాజ సేవనా సార్? చెప్పండి, మీరు 10 మందిని బూతులు తిట్టడం సమాజ సేవనా? అసలు మీరు బయట రోడ్డు మీద వెళ్ళి ఒక కూరగాయల ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళరండి చూద్దాం, మీరు ఇంటికి తిరిగి వచ్చేవారు నమ్మకం ఉండదు. ఎందుకు? అంతమంది శత్రువులు తయారు చేసుకున్నాం మనం, కానీ అది రియలైజ్ అవ్వట్లేదు. ఒక ఐసోలేటెడ్ డొమైన్లో బతుకుతున్నాం. మీరు ఇంతకన్నారు ఎంతమంది శత్రువులు పెరిగితే అంత డౌన్ఫాల్ ఉంటుందని చెప్పారు. అవును సార్, ఇప్పుడు వీళ్ళకి శత్రువులను ఎవరు పెంచారు? నోరు అంతే. సో అది శత్రువులు పెరుగుతున్నారు, ట్రోలింగ్ జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళకి ఎవరికి దొరకని ఒక సపరేట్ డొమైన్లోకి వెళ్ళి, కానీ వాళ్ళ కార్యకలాపాలు ఆపుతున్నారా? ఆపట్లేదు. సో వాళ్ళు డిప్రెషన్ ఎట్లుంటారు సార్? వాళ్ళు దే ఆర్ నాట్ డిప్రెస్డ్, దే ఆర్ వెరీ డ్రామాటిక్, వెల్ ఆర్గనైజ్డ్ టు క్రియేట్ నాన్ సెన్స్ ఇన్ టు ద సోషల్ లైఫ్. మన సోషల్ మీడియా ఎట్లనో అట్లాంటి వాళ్ళనే ఎక్కువ ఆకర్షిస్తుంది, కాబట్టి వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. ఒకవేళ మీరు సైబర్ క్రైమ్లో ఇట్లాంటి సివియర్ లాస్ వచ్చినాయి అనుకోండి, ఎక్కడ ఉంటారు వీళ్ళు?
ఇదండి ఎస్వి నాగనాథ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్తే.